नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़। स्टील प्लांट प्राइवेटीकरण को गट्टिगा व्यतिरेकिस्तोन्न विशाख उक्कु परिरक्षण पोराट समिति कोटि संतकाल सेकरणकु श्रीकारं चुट्टिंदि। निरंतर आंदोलनलु चेस्तोन्न चेविकेक्किंचुकोनि केंद्रंपै मरिंत ओत्तिडि पेंचे दिशगा पोराट समिति कोटि संतकाल सेकरण चेपट्टिंदि। इंद्रो भागंगा स्टील प्लांट्लोनि विविध विभागाल्लो संतकाल सेकरण चेशारु। ई संदर्भंगा पोराट समिति कन्वीनर जे अयोध्यराम मात्लाडुतू अनेक मंदि निर्वासितुलु तम भूमुलनु त्यागं चेशारनि प्लांट कोसं 32 మంది ప్రాణ త్యాగం చేశారన్నారు। సమితి ప్రతినిధులు గంధం వెంకటరావు, కె సత్యనారాయణ, మస్తానప్ప రమణారెడ్డి పాల్గొన్నారు। ప్రభుత్వానికి 5000 కోట్ల రూపాయలు జీఎస్టీ కడతా ఉన్నాం, ఇప్పటికే 44000 కోట్ల రూపాయలు కట్టాం, మరో 5000 కోట్లు ఇంకొక సంవత్సరం కడతాం, ఇంకో 1000 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ రాబోతా ఉన్నాయి। కాంట్రాక్ట్ కార్మికులు 12 జోలు కలిపి 3000 కోట్ల రూపాయలు జీతాల రూపంలో రాబోతున్నాయి, ఇస్తా ఉన్నారు। ఇవన్నిటిని కాదని రాత్రి రాత్రి అమ్మేసి ఈ త్యాగాలని ఈ పోరాటాలని ఈ ఎకానమీని ప్రభుత్వం కొచ్చే డబ్బుల్ని అన్ని పక్కన పెట్టేసి రాత్రి రాత్రి 2.5 లక్షల కోట్ల విలువైన కర్మాగారాన్ని 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ కేంద్ర ప్రభుత్వం కేవలం 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది। 5000 కోట్ల రూపాయలు ఒక క్యాలెండర్ ఇయర్ లో సంవత్సరం మొత్తం ప్రభుత్వం తిరిగి దాన్ని దీన్ని అమ్మతాలని చెప్పడం ధైర్యం ఎంత ఉండాలి? ఈ రాష్ట్రంలో బీజేపీ రాజకీయ పార్టీని మద్దతిస్తా ఉంది, ముఖ్యమంత్రి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఉత్తరాలు రాసినా దాన్ని పట్టించుకోవడం పక్కన పడేది అమ్మతాం చెప్పి ముందుకు వస్తున్నాడు, నీకు ఎంత ధైర్యం కావాలి? కాబట్టి దీన్ని ఎండగట్టడం కోసం ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు ఇంటింటికి తిరిగి ఈ బీజేపీ తాలూకు విధానాలు ఎండగట్టడం కోసం ఈ విషయాలన్నీ కూడా మీరు మీ ఊర్లలో మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో మీ కాలనీస్లో మీ అపార్ట్మెంట్లో మీరుండే గ్రామాల్లో చెప్పి 40 షీటు పట్టుకెళ్ళి అక్కడ కొంతమంది బాధ్యత తీసుకుని ఒక 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు పెట్టించాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం। ఇది మా అందరి బాధ్యత। ఇందాక ఆయన చెప్పినట్టుగా 1 సంవత్సరాల సీల్ బండ్ మేము పెట్టిస్తే సార్ అయిపోదు, 13 జిల్లాల్లో పెట్టిస్తా ఉన్నారు। ఇవాళ మద్దిలపాలెంలో చాలా అంగరంగ వైభవంగా మద్దిలపాలెంలో టెంట్ వేసి సిగ్నేచర్ క్యామెరా షాట్ చేస్తా ఉన్నారు। అది చేసే వాళ్ళంతా కూడా సిఐటీ మీద ఏఐటీసీ మీద ఇంకో ఈయన మీద మమకారంతో వస్తున్నారు తప్ప వాళ్ళ ఉద్యోగాలు లేవు, వాళ్ళకి స్టీల్ ప్లాంట్ లో డబ్బులు తీసుకోవట్లా, స్టీల్ ప్లాంట్ లో నేను వేసుకున్న షూ దగ్గర నుంచి తలరాసి నూనె వరకు నేను తిరిగి మోటార్ సైకిల్ కార్ వరకు కూడా స్టీల్ ప్లాంట్ కట్ చేయాలి, ఇవన్నీ స్టీల్ ప్లాంట్ ఇచ్చింది కాబట్టి బయట పనిచేసే వాళ్ళంతా కూడా స్టీల్ ప్లాంట్ లో ఏమీ ఆసక్తి లేదు। కంపెనీ విశాఖపట్నంలో ఉండాలి, ప్రభుత్వ రంగ పరిశ్రమ, ప్రభుత్వ ప్రజల ఆస్తి, ప్రభుత్వ రంగ పరిశ్రమ ఉండాలి, అది ప్రభుత్వ ఆస్తి ఉండాలి, ఆధార ఆస్తి అమ్మాయి ఆస్తి అవ్వకూడదు చెప్పి పనిచేస్తాం కాబట్టి దీన్ని కాపాడుకోవడం మనం ఎంత అవసరం ఉన్నది ఎందుకంటే చెప్పక్కర్లేదు। దీనిలో భాగంగా 1 నుంచి 7 దాకా సంతకాల సేకరణ చేయాలని చెప్పి నిర్ణయం చేసి 3 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం దానిలో మనం ఎక్కడ స్టీల్ ప్లాంట్ ఇవాళ రేపు సంతకాల సేకరణ పూర్తి బయట ఇంకో 5 రోజులు కంటిన్యూ చేయాలి కాలేజ్ ప్లాంట్, దీంతో పాటుగా 12వ తారీఖుకి మన టెంట్ వేసి కొనవడం వల్ల సంవత్సరకాలం పూర్తవుతుంది। 12వ తారీఖు సంతకాలం పూర్తవు సందర్భంగా 365 రోజులు పూర్తయింది కాబట్టి 365 జెండాలతో 365 మంది టెంట్ లో కూర్చోవాలని చెప్పి నిర్ణయం చేసి దానికి ఏర్పాటు అట్లాగే ఆ రోజు శనివారం వచ్చింది, తెల్లారి 13వ తారీఖు ఆదివారం కాబట్టి శనివారం సెలవులు పెట్టిన ప్లాంట్లు ఉండాలి కాబట్టి ప్లాంట్ నడపాలి కాబట్టి ఆదివారం నాడు 8 గంటలకల్లా కూర్మానపాలి జంక్షన్కి మీరు ఎన్ని ఏ పనులు ఉన్నా తను పెట్టుకోకుండా అన్ని వాయిదా వేసుకుని కూర్మానపాలి జంక్షన్ రావాలి। వేలాది మంది ఉద్యోగులు వచ్చి అక్కడి నుంచి మనం ప్రకటించబోతా ఉన్నాం, మేము జైలు పరో చేపట్టబోతా ఉన్నాం, మమ్మల్ని జైల్లో పెట్టండి కానీ మా కంపెనీ ఆపండి, 8000 మంది జైల్లో పెడతారు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఈ విధంగా జైలు పరో కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు విశాఖపట్నం ప్రజలు సిద్ధపడతా అని చెప్పేసి చెప్పడం ద్వారా ఈ రాష్ట్రంలో మళ్ళా ఉద్యమాన్ని తెర మీద తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకుంటే పరిస్థితి